ఒక్కొక్క అంశంలోనూ లోతుగా పరిశీలన చేస్తే దీని వెనకాల ఒక విద్వేషపూరితమైన రాజకీయ కుట్ర ఉందని మనకు అర్థమైతది అభివృద్ధి లేదు 3.5 సంవత్సరాల కాలంలో ఉపాధి లేదు ఉద్యోగాలు లేవు చేయడానికి పనులు లేవు ఇసుక సిమెంట్ రోడ్ల విపరీతంగా పెరిగి రేట్లు భవన నిర్మాణ రంగం కుదేలైపోయి లక్షల మంది వ్యాపార కూలీలు లేకపోతే భవన నిర్మాణ కార్మికులు పనులు లేకుండా అల్లాడిపోతా ఉన్నారు ప్రతి వర్గం పైన జగన్ రెడ్డి కక్ష సాధిస్తా ఉన్నాడు ఉద్యోగులను వేధిస్తా ఉన్నాడు భవన నిర్మాణ కార్మికులకు పనులు లేకుండా చేశాడు రైతులకు గిట్టుబాటు ధరలు లేవు ప్రభుత్వం ఇచ్చే సహాయాలు లేవు ఇన్పుట్ సబ్సిడీ లేదు క్రాప్ ఇన్సూరెన్స్ లేదు సక్రమంగా నీళ్లు ఇచ్చే అవకాశాలు లేవు సబ్సిడీ విత్తనాలు సక్రమంగా అందించడం లేదు చివరికి రాయలసీమలో అత్యంత ప్రధానమైన వాణిజ్య పంట జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏడాదికి 100,000 ఎకరాల విస్తీర్ణం తగ్గుతా వస్తా ఉంది అంటే ఇతనిపైన నమ్మకం లేక ప్రకృతి కరుణించలేకపోతే ప్రభుత్వం ఆదుకోదేమో మమ్మల్ని మేము పంటలు పెట్టి నష్టపోవడం కన్నా అప్పుల పాలు కావడం కన్నా అసలు పంటలు పెట్టకపోవడమే మేలనే పరిస్థితి రైతులు వస్తూ ఉన్నారంటే ఇంతకంటే సిగ్గుచేటు జగన్ మోహన్ రెడ్డికి ఏముంటాదని నేను అడుగుతా ఉన్నా నువ్వు రాయలసీమ వాసిగా రాయలసీమలో వ్యాపారాన్ని బతికించావా పరిశ్రమలు తీసుకొచ్చావా సాగునీటి సౌకర్యాలు కల్పించావా రాయలసీమ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చావా రాయలసీమ విద్యార్థులకు ఏదైనా నాణ్యమైన విద్య అందించే ఏర్పాట్లు చేసావా ఏమీ చేయకోకుండా అన్ని రంగాల్లో ఘోరంగా విఫలమై అడుగడుగున రాయలసీమకు అన్యాయం చేస్తూ రాయలసీమలో ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టే కార్యక్రమానికి వైసీపీనే పూనుకోవడం అనేది చాలా దుర్మార్గం రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయొద్దని ఎవరు అనలేదు చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ రోజు కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని చెప్పారు హైకోర్టు ఏర్పాటు చేయాలంటే కర్నూలులో ర్యాలీలు చేస్తేనో లేకపోతే తిరుపతిలో భూమన కరుణాకర్ రెడ్డి ర్యాలీలు చేస్తేనో రాదు నువ్వు 31 మంది ఎంపీలు ఢిల్లీలో ప్రధానమంత్రి పైన సుప్రీంకోర్టు పైన కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచి హైకోర్టు సాధించాలి కానీ గల్లీల్లో గలాటాలు చేస్తే ఢిల్లీ కదులుతుందా నీకు ఇంతమంది ఎంపీలను ఎందుకు ఇచ్చింది ఈ రాష్ట్రం రాష్ట్ర ప్రయోజనాలు కాపాడమని విభజన హామీలు నెరవేర్చమని ప్రత్యేక హోదా సాధించమని వెనుకబడిన ప్రాంతాలకు ఇచ్చే బుందేల్ఖండ్ల ప్యాకేజీ లాంటి ప్రత్యేక నిధులు తేవాలని ఇన్ని ఆశలతో గంపడాశతో నిన్ను గద్దెనెక్కిస్తే జగన్ రెడ్డి అడుగడుగున నువ్వు వెన్నుపోటు పొడుస్తూ ఉన్నావు రాయలసీమకి రాయలసీమ రైతుకు రాయలసీమ పేదలకు నువ్వు చేస్తున్న ద్రోహం నువ్వు సాగిస్తున్న మోసపూరితమైన పాలన ఎంత దుర్మార్గంగా ఉందో కళ్ళారా చూస్తూ ఉన్నాం ఈరోజు మోటార్లకు మీటర్లు పెడతామంటా ఉన్నారు దేశంలో ఏ రాష్ట్రంలోనూ పెట్టడం లేదు పక్కనున్న తెలంగాణ దాన్నే పెద్ద అజెండాగా తీసుకొని ఇద్దో మేము కేంద్ర ఒత్తిడికి లొంగడం లేదు రైతులను రక్షించుకోవడానికి మేము వ్యాపార మోటార్లకు మీటర్లు అమర్చబోమని స్పష్టంగా చెప్పాం మాకు అదనంగా అప్పులు చేసుకునే అవకాశం కలుగుతుందని పదే పదే కేంద్రం చెప్తా ఉన్నా మేము దానికి అంగీకరించడం లేదని ఒకవైపు కేసీఆర్ హరీష్ రావు రోజు ప్రకటనలు చేస్తూ ఉన్నాడే సిగ్గు లేదా నీకు జగన్మోహన్ రెడ్డి నువ్వు ఈ రాష్ట్రంలో ఉండే 17,54,000 వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడతానంటున్నావే అందులో రాయలసీమలో ఎన్ని ఉన్నాయో లెక్క చూసావా 17,54,000 రాయలసీమలోనే 8,99,000 అంటే 9,00,000
మీటర్లు ఉన్నాయి. అంటే మొత్తం రాష్ట్రం అంతా 17,54,000 ఉంటే ఒక్క రాయలసీమలోనే సగానికి పైగా మోటార్లు ఉన్నాయి. రాయలసీమ సేద్యమే భూగర్భ జలాలపైన ఆధారపడి బోర్ల కింద సాగవుతున్న పంటల వల్ల రైతు బతుకుతా ఉన్నాడే. మరి అట్లాంటి రైతుకు వెన్నుపోటు పడుస్తూ రైతు మెడకు ఉరితాడు బిగిస్తూ నువ్వు తీసుకుంటున్న ఈ నిర్ణయం లక్షల మంది రాయలసీమలో 9,00,000 మంది రైతులకు శాపంగా మారడం లేదా? వాళ్ళ భవిష్యత్తును అగమ్యగోచరంగా మార్చడం లేదా? మరి ఇది నీకు తెలియదా? తెలిసే రాయలసీమ రైతు గొంతుకోయాలని మనసెట్లా ఒప్పింది నీకు జగన్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నాను.